పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రముఖ పుణ్యక్షేత్రంలో బావనమ్మపల్లి భవానీ మాతను భక్తులు దర్శించుకున్నారు. మొగుడంపల్లి మండలంలో బావనమ్మపల్లి కాజా మల్కాపూర్ గ్రామంలో పూర్వకాలం నుండి కొలువుతీరిన భవానీ మాత అమ్మవారు ఎంతో మహిమగల దేవతగా ప్రసిద్ధి చెందారు. భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. పౌర్ణమి కావడం వల్ల భక్తులు కాలినడకన వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అమ్మవారు ఇదర నుంచి మెలకురం జరిగింది. సో ఈరోజు మనం భవానమ్మపల్లికి చేరుకున్నాం. ఈరోజు భవానమ్మపల్లి అంటే మహారాష్ట్రలో ఉన్న తుల్జాపురం తర్వాత మొదటిగా ఇదే దీని పేరే తుల్జాపురం అని చెప్పి పేరుంది. సో అమ్మవారు ఇక్కడ నుంచి వెలిసినది గ్రామానికి భవానమ్మ పేరు అని చెప్పి ప్రజలందరూ పలుకుతారు. ఇక్కడ నుంచి భక్తులు చాలామంది ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అనంతరం అమ్మవారు ఈరోజు పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు భక్తులకు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు జరాబాద్ నుంచి పాదయాత్ర? మేము మార్నింగ్ 10 గంటలకు బయలుదేరాము. ఇక్కడికి పాదయాత్ర రావడం ఫస్ట్ టైము. లాక్డౌన్ కారణం వల్ల అక్కడ తుల్జాపురం పాదయాత్ర వెళ్ళాను. అంతకుముందు 3 టైమ్స్ పాదయాత్ర వెళ్ళాము తుల్జాపురంకు. ఇక్కడ చాలా మేమగల అమ్మవారు, చాలామంది భక్తులు పాదయాత్ర మార్నింగ్ వచ్చారు. నేను ఆఫ్టర్నూన్ బయలుదేరి ఈ టైంకి రీచ్ అయ్యాను. ఇక్కడ అమ్మవారు చాలా మేమగలని ప్రస్తుతం ఆంచింది ఇక్కడ.